फ्रेंड्स वेलकम टू बाय एंड सेल विद दुड्डू यूट्यूब चैनल। फ्रेंड्स मनं चूस्तुन्न ई मामिडि तोट मोत्तं 4 एकराल्लु। इदि प्रकाशं जिल्ला उलोपाड दग्गर उंदि। ई मामिडि तोट वयस्सु सुमारुगा 15 संवत्सरालु कलिगि उंटुंदि। अदे विधंगा ई मामिडि तोटलो अन्नी मामिडि वेरैटी చెట్లున్నాయి। అయినప్పటికీ బంగినపల్లి అనే మామిడి చెట్లు అధికంగా ఉన్నాయి। అంటే ఇది మార్కెట్లో కూడా ఈ బంగినపల్లి మామిడికి మంచి పేరు ఉంది। అంటే బంగినపల్లి ఉలవపాడు బంగినపల్లి అంటే చాలా ఫేమస్, అందువల్ల ఈ బంగినపల్లి ఎక్కువగా ఇది ఉంది। అయితే ప్రతి సంవత్సరం ఈ మామిడి తోటలో మంచి దిగుబడి వస్తుంది, కానీ ఈ సంవత్సరం అంతగా దిగుబడి రాలేదు। ఎందుకనగా అకాల వర్షాలు అదేవిధంగా గాల్పులు ఇలా ఉండటం వలన ఈ సంవత్సరం అంతగా దిగుబడి రాలేదు। అయినప్పటికీ మిగిలిన తోటలతో పోల్చుకుంటే ఈ తోటలో కొంచెం ఈల్డింగ్ బాగా వచ్చిందని చెప్పాలి। ఈ తోటకు తూర్పున బ్లాక్ టాప్ రోడ్ కలిగి ఉంది। ఫ్రెండ్స్ ఈ మామిడి తోటతో పాటు ల్యాండ్ కలిపి సేల్కి పెడుతున్నారు, కాబట్టి బయ్యర్స్ ఎవరైనా ఉంటే మాకు వెంటనే తెలియపరచగలరు। ఫ్రెండ్స్ దీని యొక్క రెవెన్యూ రికార్డ్స్ని కనుక పరిశీలిస్తే ఈ ల్యాండ్కి సంబంధించి MRO ద్వారా ఇష్యూ చేయబడే పట్టదారు పాస్ పుస్తకము మరియు RDO గారిచే జారీ కాబడిన టైటిల్ డీడ్ పుస్తకంలో ఈ ల్యాండ్ ఓనర్ కలిగి ఉన్నారు। అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన వెబ్ ల్యాండ్లో ఆన్లైన్ అయి ఉంది, అంటే దీంట్లో ఉన్నటువంటి అడంగల్ ప్లస్ 1B రెండు కూడాను ఆన్లైన్ అయి ఉన్నాయి। అదేవిధంగా దీనికి ఎలాంటి గ్రామ మరియు మండల అదేవిధంగా కలెక్టరేట్ సంబంధించి భూమి వివాదాలు ఏమి లేవు, అంటే భూమికి సంబంధించిన వివాదాలు ఏమి లేవు। అదేవిధంగా ఎలాంటి ఈ ల్యాండ్ మీద సివిల్ కానీ క్రిమినల్ కేసులు ఏమీ లేవు, క్రిమినల్ కేసులు ఉండవు బట్ సివిల్ కేసులు ఏమీ లేవు। ఇది రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే దీని యొక్క ఈసీ గత 32 సంవత్సరాల నుండి ఉంది। అదేవిధంగా మెయిన్ డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్ కూడా పొందుపరచబడి ఉంది, ప్రజెంట్ డాక్యుమెంట్ కూడా కలిగి ఉంది। అయితే ఈ ప్రాపర్టీ మార్ట్గేజ్లో ఉంది। ఫ్రెండ్స్ ఈ బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మేము ల్యాండ్ చూసి తర్వాత డాక్యుమెంట్స్ కూడా చూసి మీకు చెప్పడం జరుగుతుంది। అందువల్ల ఈ మార్ట్గేజ్ ఉంది, ఇది మీకు క్లియర్గా చెప్తున్నాం। అయితే ఈ ల్యాండ్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా అగ్రిమెంట్ పెట్టుకొని ఆ తర్వాత అడ్వాన్స్ ఇచ్చి ఆ అమౌంట్తో ఈ మార్ట్గేజ్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు। కాబట్టి ఈ టర్మ్స్కి అంటే అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత మీరు అగ్రిమెంట్ అమౌంట్ ఇస్తే అదే చిన్న అమౌంట్ కాబట్టి ముందు మార్ట్గేజ్ తీసేసి అప్పుడు మీకు ఇచ్చేస్తారు। తర్వాత ఇంకంతకుమించి దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు। ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।